స్టే హెల్దీ ఫ్రెండ్స్ సారీ స్టే హెల్దీ బెస్టీస్. హే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఫ్రెండ్స్ నుండి బెస్టీస్ అంటుంది అని చూస్తున్నారా? అవునండి, మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు ఫ్రెండ్స్గానే ఉండిపోరు కదా, బెస్ట్ ఫ్రెండ్స్గా చేంజ్ అవుతారు. మీరు కూడా నాకు అలానే అండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇంకో 100 మెంబర్స్ యాడ్ అయ్యారు. టోటల్ మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 600 అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదేంటి అంటే, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉండి, ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలానే ఇంకొంతమంది ఇంట్రెస్ట్ ఉండి సగం వరకు నేర్చుకొని మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలానే ఇంకొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్యాషన్ ఉండి ఎలా నేర్చుకోవాలో అర్థం కాక నేర్చుకొని ఉండరు. అలాంటి వాళ్ళు ఉన్న ఇంకొంతమంది ఫ్యాబ్రిక్ కొని దగ్గరలో ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ కోసం ఇస్తారు. వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు అంటే ఆ డ్రెస్ వేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మొత్తం పోయిన తర్వాత ఇస్తారు. అలాంటి వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే, అబ్బా వీళ్ళకి ఇవ్వడం కంటే రెడీమేడ్ డ్రెస్ వేసుకోవడం బెటర్ అని, రెడీమేడ్ డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రెడీమేడ్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే, నా ఓన్ డ్రెస్ నేనే డిజైన్ చేసుకొని వేసుకోవాలి అనే డ్రీమ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసమే అండి నేను మన ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. అందరికి అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఈజీగా టైం కన్జ్యూమింగ్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా. అసలు మీకు స్టిచ్చింగ్ గురించి ఐడియా లేకపోయినా, ఇంట్లో మిషన్ లేకపోయినా ప్రాబ్లం లేదండి. స్టార్టింగ్లో ఓకే నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చు, నేను డిజైన్ చేసుకోగలుగుతాను అన్నప్పుడు ట్రై చేద్దరు మిషన్ కొనుక్కోవడానికి. స్టార్టింగ్లో చేతి కుట్టుతో కుట్టుకుంటూ నేర్చుకోవచ్చు, కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది, లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇంట్లో మిషన్ ఉంటే నో ప్రాబ్లం అండి, తొందర అయిపోతుంది. నేను అప్లోడ్ చేసే క్లాస్ మొత్తం ఇప్పుడు ఈరోజు ఒక ఫస్ట్ క్లాస్ అయిపోయింది, అందులో నేను ఒకటి చూపించా. ఆ క్లాస్ ఆ రోజు సాయంత్రంకి మీరు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్ చూడండి. అప్పటిదాకా నెక్స్ట్ క్లాస్ చూడకండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు క్లాసెస్ అప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది, నెక్స్ట్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. డిజైనింగ్ తొందర నేర్చుకోవాలి అనే ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి, ఈజీగా నేర్చేసుకుంటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అలానే అవసరం అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ ఫ్రెండ్స్. స్టే హెల్దీ బెస్టీస్.